అర్హులకు రెండు పడకల ఇళ్లు ఇవ్వాలని జనగామ జిల్లాలోని ఏసిరెడ్డి కాలనీ వాసులు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. అనంతరం తాళాలు పగలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న అధికారులు వారితో సంప్రదింపులు జరిపారు. ఉన్నత అధికారులతో మాట్లాడి పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కాలనీని సందర్శించిన వారిలో సీఐ మల్లేష్ తదితరులున్నారు. సంవత్సరాల కాలం నుంచి అనేకమైనటువంటి కష్ట నష్టాలకు భయపాయాసాలు కూర్చి ప్రస్తుత నూతన కలెక్టర్ భవనంలో ఉన్నటువంటి దాన్ని గతంలో చెన్నకేశవ దేవాలయంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు గూడు నిర్మించుకున్న సందర్భంలో నూతనంగా ఏర్పడినటువంటి జనగామ జిల్లాను కలెక్టర్ ఆఫీస్ పేరుతో మరి ప్రభుత్వం మరి మాకు ఇండ్లు ఇస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అని 2017లో మా భూములను తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాది రూపాయల లక్షలాది రూపాయల కిరాయిలు పెట్టుకొని జనగామ పట్టణంలో కిరాయికి ఉంటా ఉంటే ఈ కరోనా నేపథ్యంలో అనేక మంది కరోనా బారిన పడి అనారోగ్యానికి గురై చనిపోయినటువంటి సందర్భంలో కూడా శవాన్ని మరి కాల్చుకున్నటువంటి పరిస్థితులలో అక్కడి ఉన్నపరంగా ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి బయటికి వెళ్ళగొట్టే దుస్థితి ఏర్పడుతూ ఉంది. అనేక సందర్భాల్లో ఇది నిర్మాణం పూర్తయి సంవత్సరం అయితానప్పుడు కూడా ఇప్పటి కూడా అధికారులు నిమ్మకి నిరతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పేసి అదేవిధంగా మాకు ఇండ్ల కిరాయిలు కట్టలేని పరిస్థితులలో గత్యంతరలేని పరిస్థితులలో ఈరోజు లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోకి బయటికి వెళ్ళడని ఉపాధి మార్గం లేనటువంటి సందర్భంలో ఈరోజు మేము ఇండ్ల కిరాయిలు ఉంటా ఉన్నాం. ఈ సందర్భంలో మరి మాకు కేటాయించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లలో మేమే తారలు పగలగొట్టుకొని ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ గారిని గతంలో మేము కలవడం జరిగింది. అనేక సార్లు కలిసినప్పటికి కూడా మిమ్మల్ని డబుల్ బెడ్రూమ్ మీకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లలో తోలిన తర్వాతనే మేము కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించుకున్నానని చెప్పారు. కానీ దొడ్డిదారిన కలెక్టర్ గారు తన నివాసాన్ని ఈరోజు నూతనంగా కలెక్టర్ ఆఫీస్కు పోవడం వల్ల అట్లాగే అధికారులు కూడా కలెక్టర్ ఆఫీసు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ మేము అడిగితే అనేక సందర్భాల్లో వాయిదా